హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 5 ప్రోలో ఒక ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా నేను మీకు ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోవడం లేదు, కానీ అందరూ చెప్తున్న విధంగా ఈ ఫీచర్ పనిచేయదు అని నేను మీకు చూపించబోతున్నాను. నేను అలా ఎందుకు అంటున్నాను తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో జాగ్రత్తగా పూర్తిగా చూడండి. ఏమాత్రం స్కిప్ చేసినా నేను చెప్తున్నది నిజమో అబద్ధమో కూడా మీకు అర్థం కాదు. అందులో వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ ఈ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా మీకు 3 ఫోన్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇది టెస్ట్ చేయడానికి మీకు 3 ఫోన్స్ అవసరం లేదు, 2 ఫోన్స్ ఉంటే సరిపోతుంది. కానీ 3 ఫోన్స్ ఉపయోగించి నేను మీకు ఇది ఎందుకు పనిచేదో చూపించబోతున్నాను అనమాట. ఇది ఒక Redmi 1S ఫోన్, చాలా పాత ఫోన్. ఇది Redmi Note 5 Pro లేటెస్ట్ ఫోన్. ఇది Redmi Note 3. ఈ 3 ఫోన్స్ ఉపయోగించే ఈ ఫీచర్ని మనం ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. ఈ 3 ఫోన్స్ కూడా ప్రస్తుతానికి ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి. హేమంత్ అనే నెట్వర్క్కి 3 ఫోన్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది. అయితే Redmi Note 5ని గమనించండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. మన హాట్స్పాట్ ఆన్ చేసినట్టయితే మనకి వైఫై ఆన్ అయి ఉంటుంది, అంతేకాకుండా హాట్స్పాట్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది. Redmi Note 5 Pro లో ఉన్న ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అయితే ఈ ఫీచర్ పనిచేయదు అని నేను చెప్పను, కాకపోతే అందరూ చెప్తున్న విధంగా పనిచేయదు అని నేను అంటున్నాను అనమాట. అయితే అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, మనం Redmi Note 5 Pro ని ఏదైనా ఒక వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా హాట్స్పాట్ ఆన్ చేస్తే రెండూ ఒకసారి ఆన్ అయి ఉంటాయి. కాబట్టి ఈ హాట్స్పాట్కి మనం మిగతా డివైసెస్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు అని. అంటే ఈ ఫోన్ ఎవరిదో వాళ్ళకి ఇంటర్నెట్ పాస్వర్డ్ తెలిస్తే సరిపోతుంది, వీళ్ళిద్దరికీ కూడా పాస్వర్డ్ తెలియవలసిన అవసరం లేదు. ఈ Redmi Note 5 Pro లో హాట్స్పాట్ ఆన్ చేసి వీళ్ళిద్దరూ కూడా పాస్వర్డ్ తెలియకుండా అదే నెట్వర్క్కి, అదే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు అని. కొన్ని సందర్భాల్లో అది నిజమే, కానీ చాలా సందర్భాల్లో ఈ ప్రాసెస్ పనిచేయదు. ముందుగా నేను మీకు Redmi Note 5 Pro లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి హాట్స్పాట్ ఓపెన్ చేశాను. తరువాత హాట్స్పాట్ డీటెయిల్స్ చూడండి. హాట్స్పాట్ నేమ్ వాసు ప్రో అనమాట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ 2 డివైసెస్, అంటే 1S మరియు Note 3, ఈ 2 డివైసెస్ని కూడా వాసు ప్రో అనే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేస్తున్నాను. అంటే Redmi Note 5 Pro లో ఉన్న హాట్స్పాట్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 2 ఫోన్స్ కూడా Redmi Note 5 Pro లో హాట్స్పాట్ కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుందో లేదో మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక న్యూస్ ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ గమనించినట్టయితే ఇక్కడ మరి ఇక్కడ కూడా రెండింటిలోనూ పేజ్ లోడ్ అవుతున్నట్టు చూపిస్తుంది, తప్ప పేజ్ అయితే మాత్రం లోడ్ అవ్వడం లేదు. అయితే మీరు అనుకోవచ్చు, నా వైఫై నెట్వర్క్ స్లో అని. నాది 100 MBPS కనెక్షన్, యూ బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన 100 MBPS ప్లాన్ నేను యూజ్ చేస్తున్నాను. నా ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ నెట్వర్క్ కనెక్ట్ అయ్యిన Redmi Note 5 Pro లో హాట్స్పాట్ ఆన్ చేసి ఆ హాట్స్పాట్కి 2 కనెక్ట్ చేస్తే మనకు పేజ్ లోడ్ అవ్వడం లేదు. దానికి ఒక కారణం ఉంది, అదేంటో కూడా నేను మీకు చెప్తాను. కానీ ఈ విధంగా హాట్స్పాట్ ఆన్ చేస్తే నెట్ పనిచేసే అవకాశం కూడా ఉంది, అది ఎలాగో కూడా మనం చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, Redmi 1S లో మొబైల్ డేటా ఆన్ చేసి హాట్స్పాట్ ఆన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి, Redmi 1S లో హాట్స్పాట్ ఆన్ చేస్తున్నాను. హాట్స్పాట్ ఎనేబుల్ అయ్యింది. ఈ హాట్స్పాట్ నేమ్ 1S. ఇప్పుడు Redmi Note 5 Pro లో నేను ఈ హాట్స్పాట్కి కనెక్ట్ అవుతున్నాను అనమాట. చూసారు కదా, 1S ఫోన్కి కనెక్ట్ అయ్యాను. అంటే ఇక్కడ మొబైల్ డేటా ఆన్ అయ్యి ఉంది, ఆ మొబైల్ డేటాకి హాట్స్పాట్ త్రూ Redmi Note 5 Pro కనెక్ట్ చేశాను. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే, ఇక్కడ హాట్స్పాట్ ఎనేబుల్ అయ్యి ఉంది కదా Redmi Note 5 Pro లో, దానికి ఇంతకుముందులాగే సేమ్ వాసు ప్రో అనే నెట్వర్కే నేను కనెక్ట్ చేసి ఉంచుతున్నాను అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా వస్తుంది. ఇక్కడ వైఫై మరియు హాట్స్పాట్ ఒకేసారి ఆన్ చేసి ఆ హాట్స్పాట్కి నేను Redmi Note 3 కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్టికల్ ఓపెన్ చేయబోతున్నాను. ఈ ఆర్టికల్ ఓపెన్ అవుతుందో లేదో మనం చూద్దాం. ఇక్కడ ట్యాప్ చేశాను, ట్యాప్ చేసిన తర్వాత పేజ్ లోడ్ అవుతుంది. చూసారు కదా, మనకు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఉన్న డేటా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. Redmi 1S కి Redmi Note 5 Pro కనెక్ట్ చేసాం. ఇదే ఫోన్లో మళ్ళీ వైఫై హాట్స్పాట్ ఎనేబుల్ చేసి ఆ హాట్స్పాట్కి కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత మనకు పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ స్లోగా లోడ్ అవడానికి కారణం ఏంటంటే, చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అని ఉంది, అంటే ఇంటర్నెట్ చాలా స్లోగా వస్తుంది. నాకు ఐడియా సిగ్నల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్లోగా వస్తుంది. 3G లేదా 4G సిగ్నల్ ఉన్నట్టయితే మనకి ఈ పేజ్ చాలా స్పీడ్గా లోడ్ అయ్యి ఉండేది. మీకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఉంటుంది, నేను Redmi Note 5 Pro ని మా ఇంట్లో ఉండే వైఫై రౌటర్కి కనెక్ట్ చేసి
హాట్స్పాట్ ఆన్ చేసి ఈ రెండు డివైసెస్లో కూడా నెట్ యాక్సెస్ చేస్తే అవ్వలేదు. కానీ వేరొక మొబైల్లో హాట్స్పాట్ ఎనేబుల్ చేసి ఆ హాట్స్పాట్కి వైఫై త్రూ కనెక్ట్ అయ్యి ఆ తర్వాత హాట్స్పాట్ ఆన్ చేస్తే మనకి ఇంటర్నెట్ వస్తుందన్నమాట. ఇలా జరగడానికి కూడా కారణం ఉంది, అదేంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లో మీరు జాగ్రత్తగా గమనించండి, వైఫై ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్పై ట్యాప్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఐపి అడ్రస్ చూపిస్తుంది కదా, 192.168.43.32 అని ఉంది. మీకు 32 అని రావచ్చు లేదా ఇంకేదైనా ఐపీ అడ్రస్ రావచ్చు, కానీ 192.168.43 అని మాత్రం వస్తుందన్నమాట, లేదా ఇంచుమించుగా అటు ఇటుగా వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ని మనం చేంజ్ చేయడానికి అయితే మాత్రం కుదరదు. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి హాట్స్పాట్ ఎనేబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేమ్ మరియు పాస్వర్డ్ మనం మార్చుకోవచ్చు. అంతే తప్ప ఆండ్రాయిడ్ ఫోన్లో హాట్స్పాట్కి సంబంధించిన ఐపీ అడ్రస్ అయితే మాత్రం మనం మార్చలేము. అందువల్ల మనకి ఇక్కడ ఏ ఐపీ అడ్రస్ అయితే జనరేట్ అవుతుందో అదే ఐపీ అడ్రస్ మనకి హాట్స్పాట్ కనెక్ట్ అయి ఉన్న డివైసెస్లో కూడా కనిపిస్తుందన్నమాట. ఇక నేను ఇప్పుడు నా హోమ్ రౌటర్కి ఈ ఫోన్ని కనెక్ట్ చేస్తున్నాను. హేమంత్ అనే నెట్వర్క్కి కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయిన తర్వాత కిందకు వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఐపీ అడ్రస్ వేరే విధంగా ఉంది, 192.168.0.107. ఇది నాకు ఈ డివైస్ కోసం నా రౌటర్ ఇచ్చిన ఐపీ అడ్రస్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ మొబైల్ హాట్స్పాట్ రెడ్మీ నోట్ 5 ప్రోకి ఇచ్చిన ఐపీ అడ్రస్. అంటే మీరు మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ 32, 33, 34 ఆ విధంగా మారుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ 101, 102, 103 ఆ విధంగా ఎన్ని డివైస్ కనెక్ట్ అయితే అన్ని డివైస్కి సంబంధించి నెంబర్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా ఐపీ అడ్రస్తోనే వస్తుందన్నమాట. ఫస్ట్లో నేను ఇక్కడ నా హోమ్ రౌటర్కి కనెక్ట్ అయినప్పుడు నాకు ఐపీ అడ్రస్ ఈ విధంగా 192.168.0.something వస్తుంది. ఆ తర్వాత నేను హాట్స్పాట్ ఎనేబుల్ చేస్తే ఆ హాట్స్పాట్ అడ్రస్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది హోమ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉన్న వాసు ప్రో హాట్స్పాట్కి నేను కనెక్ట్ అవుతున్నాను. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా మనకి 192.168.43.224 ఈ విధంగా వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ప్రాబ్లం అంతా కూడా ఐపీ అడ్రస్తోనే వస్తుందన్నమాట. హోమ్ ఐపీ అడ్రస్ ఒక రేంజ్లో ఉంటే ఈ మొబైల్ హాట్స్పాట్ ఐపీ అడ్రస్సెస్ వేరే రేంజ్లో ఉంటాయి, అందువల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు రెడ్మీ నోట్ 5 ప్రోలో వైఫై ఆన్ చేసి ఏదైనా ఒక సెక్యూర్ నెట్వర్క్కి కనెక్ట్ చేసి ఆ తర్వాత హాట్స్పాట్ ఆన్ చేసి మిగతా డివైసెస్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు. కానీ ఈ విధంగా మీ ఇంట్లో ఉండే వైఫై రౌటర్కి కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మీరు కనెక్ట్ చేయలేరు. రెడ్మీ నోట్ 5 ప్రో వేరొక మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఫుల్ స్పీడ్లో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, అవసరమైతే నేను మరొక వీడియో కూడా చేస్తాను. అయితే దీనికి సొల్యూషన్ కూడా ఉంది. ఇంతకుముందు మీరు గమనించినట్టయితే నా హోమ్ రౌటర్ కనెక్ట్ అయినప్పుడు 192.168.0.107 అని వచ్చింది. కానీ నా హోమ్ రౌటర్ ఐపీ అడ్రస్ నేను ఈ విధంగా అంటే 192.168.43.1 లేదా 0 ఏదో ఒక విధంగా సెట్ చేసినట్టయితే అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ రాకపోవచ్చు. మీరు మీ ఇంట్లో ఉండే వైఫై లేదా ఆఫీసులో ఉండే వైఫైకి ఈ ఐపీ అడ్రస్ మార్చి ఆ తర్వాత హాట్స్పాట్ ఆన్ చేస్తే అన్ని డివైసెస్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా నేను టెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆ విధంగా పనిచేస్తుంది అని తెలిస్తే మాత్రం తప్పనిసరిగా వీడియో చేస్తాను, కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వీడియో చేస్తాను, లేకపోతే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇక ఈ ప్రాసెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, వీడియో అందరికీ చేరేలా తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.